ఇఫ్ ఏఏఏ ప్లస్ బీబీబీ ప్లస్ సిసిసి ఈక్వల్ టు బిఏఏసి ఏబి అండ్ సిఆర్ డిఫరెంట్ డిజిట్స్ బిట్వీన్ 1 and 9, వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఏబి అండ్ సి? ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఇచ్చింది ఏఏఏ ప్లస్ బీబీబీ ప్లస్ సిసిసి ఈక్వల్ టు బిఏఏసి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి చేసినప్పుడు యూనిట్ డిజిట్లో సి వచ్చింది, అంటే ఏ ప్లస్ బి వాల్యూ 10 కావాలి, అప్పుడే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి చేసినప్పుడు యూనిట్ డిజిట్లో సి వస్తుంది, 1 అనేది క్యారీ అవుతుంది. సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 1 చేసినప్పుడు యూనిట్ డిజిట్లో ఏ వస్తుంది, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి చేసినప్పుడు యూనిట్ డిజిట్లో సి వచ్చింది, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 1 చేసినప్పుడు యూనిట్ డిజిట్లో ఏ వచ్చింది, అంటే ఏ వాల్యూ అనేది సి వాల్యూ కంటే 1 ఎక్కువ ఉంటుంది. సో ఏ ఈక్వల్ టు సి ప్లస్ 1. ఇప్పుడు బి వాల్యూ ఎంత ఉండడానికి అవకాశం ఉందో చూద్దాం. మనం ఏబిసి వాల్యూస్ మ్యాక్సిమం తీసుకుందాం, అంటే ఏ వాల్యూ 9 తీసుకుంటే 999, బి వాల్యూ 8 తీసుకుంటే 888, సి వాల్యూ 7 తీసుకుంటే 777. వీటిని యాడ్ చేసినప్పుడు 2664 వస్తుంది, అంటే బి వాల్యూ మ్యాక్సిమం ఎంత వచ్చే అవకాశం ఉంది? 2. అంటే బి వాల్యూ 1 కావచ్చు లేకపోతే 2 కావచ్చు. సపోజ్ బి వాల్యూ 2 తీసుకున్నాం, బి వాల్యూ 2 తీసుకున్నప్పుడు ఈ ఈక్వేషన్లో బి వాల్యూ పెడితే అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఏ వాల్యూ 8ని ఈ ఈక్వేషన్లో మనం పెట్టినప్పుడు సి వాల్యూ ఎంత వస్తుంది? 7 వస్తుంది. సో ఇప్పుడు 888, బి వాల్యూ 2 తీసుకున్నాం కాబట్టి 222, సి వాల్యూ 7 కాబట్టి 777. యాడ్ చేసినప్పుడు 1887 వస్తుంది మనకి, అంటే ఇక్కడ డిజిట్ ఏమొస్తుంది? 1 వస్తుంది, అంటే బి వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది, కానీ మనం తీసుకుంది ఎంత? 2 తీసుకున్నాం, కాబట్టి బి వాల్యూ 2 రాంగ్, కాబట్టి బి వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో బి వాల్యూ 1ని ఈ ఈక్వేషన్లో పెట్టినప్పుడు ఏ వాల్యూ? 9 అవుతుంది. బి వాల్యూ 1, ఏ వాల్యూ 9ని ఈ ఈక్వేషన్లో పెట్టినప్పుడు సి ఈక్వల్ టు 8 అవుతుంది. సో ఇవి మనకు కావాల్సిన వాల్యూస్. ఒకసారి వెరిఫై చేసి చూద్దాం. 999, 111, సి వాల్యూ 8 కాబట్టి 888. వీటిని యాడ్ చేసినప్పుడు 1998 అనే ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో ఏ వాల్యూ 9, బి వాల్యూ 1, సి వాల్యూ 8.